గంటలు ఇవ్వకుండానే 24 గంటలు అని ఈరోజు నాటకాలు ఆడుతుండ్రు. రెండోది ఉచిత విద్యుత్ పేటెంటే కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన దేశంలోనే మొట్టమొదటిసారి చేసి అది అమలు చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీరు ఉచిత కరెంట్ అంటే మీకు తెలుసా అని చెప్పి అమెరికాల బాత్రూంలు కడుక్కునేటోడు వచ్చి సవాల్ ఇసురుతున్నాడు. ఉండబట్టే కదా కేసుకెళ్ళింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టుకు వాళ్ళే చెప్పారు 69 మంది అధికారులతో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించినమని. డిఎస్పీ స్థాయి, సిఐల స్థాయి, ఎస్ఐల స్థాయి, ఆ కింది స్థాయి సిబ్బంది అందరినీ నా భద్రతలు పెట్టినామని కోర్టుకి ఇచ్చింది. మరి నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ మీరు ఒకసారి మాట్లాడుండ్రు, వాళ్ళు ఏ స్థాయి అధికారులు, ఎంతమంది ఉన్నారు. అంటే కోర్టును కూడా మా భద్రత విషయంలో తప్పుదోవ పట్టించింది ప్రభుత్వము. ఆ విషయాన్ని ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. మరి ఎన్నికల అధికారుల మీద ఏం ఒత్తిడి ఉందో, మోడీ గారు వాళ్ళకి ఏం ఆదేశించారో, మోడీ గారు వాళ్ళకు కేసీఆర్కి ఏ విధంగా సహకరించమని చెప్పినారో మాకైతే తెలియదు. కానీ ఫిర్యాదుకు ముందు, ఫిర్యాదుకు తర్వాత ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు నేనేమంటున్నాంటే శకునంబల్కే బల్లి కుర్తీల వాడి సచ్చిందంట. నీ ఏసం సిరిసిల్లలు చూసుకో. ఇవాళ ఎవరిని ఎవరు ఓడగొడతారు? ఆయల్లో కొడంగల్లో గెలిచే మొనగాళ్ళే అయితే అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి 100ల మంది పోలీసులను పెట్టి నన్ను కిడ్నాప్ చేసి 500 మంది మా కార్యక నాయకులను అరెస్టు చేసి కుట్రతోనే ఆ ఎన్నికల ఫలితాలు మార్చుకున్నారు. నా ఇంటి మీద దాడి చేసినందుకు ఎస్పీ గారిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తి అవతలు పడేసింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసినాం మేము. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని కుట్రతో ఆ రోజు కొడంగల్లో మీరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంబడే మల్కాజ్గిరి ప్రజలు మీ కుట్రల్ని తిప్పికొట్టి ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పంపించరు. దాంతో నేను పిసిసి అధ్యక్షుడినైనా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు మొగుడినై కూసున్నాడా. వాళ్ళకి సంస్కారం ఉందా? సిగ్గు తప్పిన వాళ్ళు తెలంగాణ భవన్లో అధికారుల మీద దాడి చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి ఉన్నప్పుడు ఆడ పోలీస్ అధికారులతోని కేటీఆర్ మాట్లాడిన భాష ఇప్పటికీ యూట్యూబ్లలో ఉంది కదా, చూడండి. ప్రజలు బహిరంగ సభలలో వచ్చి కేసీఆర్ గారితో నువ్వు కురిసేసుకొని కూర్చొని కడతాను ఎక్కడ పోయినావు అని అడిగితే కరీంనగర్లో మైపాల్రెడ్డి అనే రైతును ఏ విధంగా తిట్టిండు. 4% రిజర్వేషన్, 12% చేస్తాం అని ఒక మైనార్టీ అడిగితే ఏ బయట తెర బాపుకు పోల్తామని చెప్పి మైనార్టీలని కేసీఆర్ తెచ్చింది మనం చూసినాం. కొడంగల్లనే ఇప్పుడు ఇన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్న డ్రామారావు మన్నని 4 రోజుల క్రితం 9 తారీఖు నాడు కొడంగల్ పోయాడు. కొడంగల్ చౌరస్తాలో ఆయన మాట్లాడిన భాష, నా గురించి ప్రస్తావించిన అంశాలు మీరు ఒకసారి చూడండి. చెప్పేటివి శ్రీరంగ నీతులు, ఆ మిగతాది అదేదో ఉంది కదా అట్లా అనుకుంటున్నట్టున్నాడు ఆయన. బరాబర్ ఓ పూరా కాళేశ్వరం ప్రాజెక్ట్ జో బి కన్స్ట్రక్షన్ కి హమ్లో జో కన్స్ట్రక్షన్ కి 38,500 crores జో ప్రాజెక్ట్ మంజూరు కియే 14 లాఖ్ ఎకర్ కా హమ్లో కాయం కియే